చేసేస్తాను. ఓకే, శ్యామక్క ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు మరెక్కడ వాళ్ళు అక్కడ వీలైతే మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఓకేనా? కళ్ళు మూసేయాలి మరి. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మా జీవితాల్లో మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, ప్రేమ గల రాజా. అలాగే ఈ సండే స్కూల్ సమయంలో కూడా మేమందరం అటెండ్ కాగలగటానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలు తండ్రి అనేక దినములుగా ప్రభా మరి ఈ సండే స్కూల్ నిమిత్తం తండ్రి ఎంతో ఆసక్తితో వచ్చి అనేక విషయాలు నేర్చుకుంటున్నారు ప్రభా. మరి బిడ్డలందరికీ ఇంటి గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చారు ప్రభా. అలాగే మాకు గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి అన్నని మీరు దీవించండి తండ్రి, ఇంకనూ ఇంకనూ ప్రభా. ఆ అన్నకు కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరే ప్రసాదించండి తండ్రి. నేను ఎంతో కష్టపడుతున్నారు ప్రభా, విరామం లేకుండా అయినప్పటికీ తండ్రి నాయన మీరే శక్తినిచ్చి నిలబెడుతున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు. అలాగే ప్రజ్వల్ల తండ్రి, చిన్న బిడ్డ ప్రభా అయినప్పటికీ ఎంతో అక్కడ మరి అందరినీ హోస్ట్ లాగుండి అందరినీ ప్రభా మరి క్రమపరుస్తూ ఉంటుండగా అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డకి ఇంకను కావలసిన జ్ఞానాన్ని, ఓర్పును, సహనాన్ని కూడా మీరు ప్రసాదించండి. అలాగే తండ్రి మరి బిన్ని బిన్నిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలకి ప్రభా ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేక తండ్రి వాళ్ళు కొన్నిసార్లు అబ్సెంట్ అవుతూ ఉన్నారు ప్రభా. ఇక ముందు అటువంటి ప్రాబ్లం లేకుండా తండ్రి వాళ్ళు చక్కగా వచ్చే పాల్గొనడానికి మీరే సహాయం చేయండి. అలాగే విజయ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా ప్రభా మీరు రావడానికి మీరు కృప చూపించండి. తన పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాడు ప్రభా. అలాగే మరి బ్లెస్సింగ్ బట్టి, సిరి సుష్మాన్ బట్టి, సునీలాన్ని బట్టి తండ్రి ఇంకా అనేక మంది బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరూ రావడానికి మీరు కృప చూపించండి. అలాగే నేను అనేక విషయాలు ఇక్కడ చెప్పడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. మరి బెన్నీకి ఈ రోజు అవకాశం ఉంది ప్రభా. మరి బిడ్డను అటెండ్ కాగలటం వచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి బెన్నీ ఏమైతే చెప్పబోతూ ఉన్నాడో తండ్రి అందరిని బట్టి కూడా నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా మరి బెన్నీ విషయంలో ఎంతో ఆసక్తితో ఉంటుండగా ప్రభా మరి బిడ్డలందరూ ఎంతో సాటిస్ఫై అవడానికి, సంతోషించగలగటానికి మీరే కృప చూపించమని అడుగుచున్నాం. అలాగే తండ్రి మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతుల్లో పెడుతున్నాం. బిడ్డలు ఎంతో చక్కగా హోంవర్క్ చేస్తూ ఉన్నారు నాయన, యాక్టివిటీ విషయంలో కానీ, మెమరీ వర్క్స్ చదవటంలో కానీ, వాక్యాన్ని వినటంలో కానీ తండ్రి మరి అర్థం చేసుకున్నటలో, పాటలు పాడటంలో, మరి క్లాప్స్ విషయంలో అనేక విషయాల్లో వాళ్ళు ఎంతో సంతోషిస్తూ నీ సన్నదిలో గంతులు వేస్తూ ఉన్నారు ప్రభా. మరి కార్యక్రమాన్ని అంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి బిడ్డకు వినే బుద్ధి మీరు కలుగ చేయండి. అలాగే ఎవ్వరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నెట్ వల్ల కానీ ప్రభా, కరెంట్ వల్ల కానీ నాయన, మరి ఇతరతర పరిస్థితుల వల్ల కానీ ప్రభా, మరి ఇతర కుటుంబస్తుల వల్ల కానీ ఎవ్వరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన అంతా కూడా చక్కగా, సంతోషంగా, నాయన దీవెనకరంగా జరగటానికి కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం ప్రభా. మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదల ఇక్కడ ఉంచమని అడుగుచు బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్. నిమ్మక్క రెడీనా? ఓకే అక్క, అన్మ్యూట్ చేసుకోవాలక్క. మీరు నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, హాయ్ పిల్లలు, బాగున్నారా? ప్రైస్ తెలా పిల్లలు, వినిపిస్తుందా అమ్మన్నా? నిమ్మక్క వినిపిస్తుంది, సూపర్ గా వినిపిస్తుంది. పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారా బాగలేదా? మీరు బాగోపోతే నిమ్మకి వెళ్ళిపోద్ది. టాటా చెప్పేయండి, వద్దు నిమ్మకు, వద్దు టాటా చెప్పేయండి. నిమ్మకు కావాలక్క. ఎవరు చెప్పట్లేదు, మీ ఎవరు చెప్పట్లేదా? టాటా చెప్పట్లే, అందరూ నిన్ను రమ్మని పిలుస్తున్నారు. అవునా పిల్లలు, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ పిల్లలు. ఓకే, నిన్ను మనం ఒక మంచి పాట నేర్చుకున్నాం కదా, ఈ రోజు మళ్ళీ ఆ పాట రిపీట్ చేద్దామా? ఎంత మంది సిద్ధంగా ఉన్నారైతే? ఓకే పిల్లలు, సిద్ధంగా ఉన్నారు అందరు? లేచి మనం ఈ ప్లేస్ నుంచి, సరేనా? అందరు నుంచి ఉండిపోయారు. ఓకే, అందరు నుంచి ఉంటారా? అయితే ఈరోజు చిన్న పాట నేర్చుకుందాం, ఇంకొక కొత్త పాట కూడా నేర్చుకుందాం పిల్లలు. మీరు సిద్ధంగా ఉన్నారైతే నాగలక్ష్మి అమ్మ, ఒకసారి ప్రజ్వల అక్క వాళ్ళని ఒకసారి అన్మ్యూట్ చేయి. కొత్తగా వచ్చారా? వచ్చినట్టున్నారు. ఈరోజు వచ్చారమ్మా మీరు? అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి.
అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని ఆప్షన్ వస్తుంది చూడండి, అది క్లిక్ చేయండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజే వచ్చారా మీరు? అవునండి. ఎవరు చెప్పారు మీకు? హదస్ వాళ్ళ మమ్మీ మిర్యాలు కూడా. ఎవరు? మిర్యాలు కూడా. మిర్యాలు కూడా హదస్ వాళ్ళ మమ్మీ ఉన్నారు. హదస్ కీర్తన. ఓకే ఓకే. అయితే ప్రజ్వల హదస్ కీర్తనకి మనం క్లాప్స్ ఇవ్వాలి. అవును అక్క, ఇవ్వాలి. హోంవర్క్ సెకండ్ టైం లో ఇచ్చేద్దాం అక్క. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మిర్యాలు కూడా అక్క. మిర్యాలు కూడా. ఓకే. అయితే పాపోళ్ళ పేర్లు ఏంటి? జోసెఫ్, కిరణ్, అభిజ్ఞ, భవిత. పేర్లు రాస్తావా ప్రజ్వల? ఎస్ అక్క. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఒకసారి. 9951 24 24 22 58 58. ఓకే, మళ్ళీ ఇంకోసారి పేర్లు చెప్తారమ్మా. జోసెఫ్ కిరణ్. జోసెఫ్ కిరణ్. విఘ్న భవిత. ఓకే ఓకే అక్క. అక్క మా చర్చి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పొచ్చా? తప్పకుండా. సండే స్కూల్ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు అక్క. అయితే తీసుకురండి, దేవుడు వాళ్ళకు గొప్ప అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. మీరంతా చూడండి, మీకు ఏమన్నా డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి. మీరు ఇలా చేయి చూపిస్తే అప్పుడు మిమ్మల్ని మేము మళ్ళీ మాట్లాడతాం మీతోటి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చేయి చూపించండి ఒకసారి కెమెరా ముందు, మేము అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాం. ఇప్పుడు నిమ్మక్క అక్కడ యాక్షన్ సాంగ్స్ చేస్తుంది, పిల్లలు కూడా నుంచో పెట్టండి, అంటే వాళ్ళు ఇంకా కూర్చొని ఉన్నారని మీతో ఒకసారి మాట్లాడదామని చేశాను అన్నమాట. హాయ్ పిల్లలు, ఓకేనా? యాక్షన్ సాంగ్ చేస్తారా? ఓకే, నుంచా పిల్లలందరూ రెడీ? ఓకే పిల్లలు, నేను రెడీగా ఉన్నాను. అక్క మిర్యాలు గుడి నుంచి వచ్చిన పిల్లలు, హాకీ వెల్కమ్ పిల్లలు. ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాం. రేపు ఇంకా కొత్త ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి అందరు కలిసి ఆటలు, పాటలు, కథలు, వాక్యాలు జరిగి బాగా బాగా ఎంజాయ్ చేద్దాం. Are you ready, పిల్లలు? Oh, yes, yes, Jesus. Oh, అందరూ చేశారు అలంకృత. ఓకేనా? నేను 1 2 3 అంటాను, మీరు జీసస్ అనాలి. నేను జీసస్ అంటే మీరు 1 2 3 టైమ్స్ క్లాప్స్ కొట్టాలి. Are you ready? 1 2 3 Jesus. 1 2 3 1 2 3 చెప్తారా? పైకి ఎగిరాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 Jesus. Yes. Jesus. 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 1 2 3 Jesus. 1 2 3 Jesus. వెరీ గుడ్. నేను 1 2 3 అంటే మీరు జీసస్ చెప్పాలి. నేను జీసస్ అంటే మీరు 1 2 3 క్లాప్స్ కొట్టాలి. అయితే ఏం చేస్తారు వచ్చిందా? Are you ready? అందరికి అర్థమైపోయింది, భలే చేస్తున్నారు. చాలా చాలా బాగా చేస్తారు, చాలా సంతోషం. ఈరోజు ఒక్కసారి నిన్న నేర్చుకున్న పాట ఎంత మందికి గుర్తుంది పిల్లలు? నీ పొరుగు వాళ్ళ దేని నీవు ఆశింపకూడదు కదా. నిన్న నేర్చుకున్న వాక్యం ఏంటి? మనం నీ పొరుగు వాళ్ళ దేని నీవు ఆశింపకూడదు. దాని మీద మనం చక్కని పాట నేర్చుకున్నాం కదా. ఈ రోజు మరొకసారి మనం పాడిన తర్వాత కొత్త పాటలకు మనం వెళ్ళిపోదాం పిల్లలు. ఓకే. చిమ్మి చిమ్మి తమ్ముడా, కాస్త నీవు నిలబడి ఉచ్చొక్కాయించిన ఏ సైన్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా, కాస్త నీవు నిలబడి ఉచ్చుడు ధరించిన ఏ సైన్యకు జోరు పాట పాడు. చిన్ని చిమ్మి తమ్ముడా, కాస్త నీవు నిలబడి ఉచ్చొక్కాయించిన ఏ సైన్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా, కాస్త నీవు నిలబడి చుడు ధరించిన ఏ సైన్యకు జోరు పాట పాడు. తండ్రి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు. తండ్రి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు. అందరు పాడుతూ చేయాలి. పాడండి, పాడుతూ పాడుతూ చెయ్యండి అందరూ అంటున్నా.
అంటే వైట్ స్క్రీన్ ఎక్కువ కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు. ఆడియో ఒకటే షేర్ చేస్తే సరిపోతుంది. నువ్వు కనిపించట్లా అందుకని. అనే స్క్రీన్ షేర్ కి వెళ్ళినాక పైన అడ్వాన్స్ అని ఉంటుంది చూడు, అడ్వాన్స్ షేరింగ్ అది నొక్కు. బెన్నీ ఉన్నాడా? నిక్కియా అడ్వాన్స్ సెట్టింగ్ లోకి వెళ్ళి సౌండ్ షేర్ ఆప్షన్ అవునక్క. సౌండ్ షేర్ ఓకే ఇప్పుడు. నష్టాలలో నీవు కృంగిపోయినా, నష్టాలలో నీవు నలిగిపోయినా,
సౌండ్ రావట్లేదు మీకు? అదే అక్కడే ప్రాబ్లం. ఓకే పిల్లలు, హలో చెప్పండి అక్క, చెప్పండి నిమ్మక్క. నీ మాట వినిపిస్తుంది వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. ఆడియో లేదు, సాంగ్ ఆడియో లేదు. నీది వినిపిస్తుంది, మాట వస్తుందా? రాట్లా, ఇప్పుడు వస్తుంది అక్క. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు సౌండ్ తగ్గింది. పాట అంట, పాట. హలో, పాట రావట్లేదు అక్క. పాట రావట్లా? అక్క మీ మాటలు నాకు వినిపించట్లా. అయ్యో అయ్యో, మీ దగ్గర సెట్టింగ్ మార్చాలేమో. మీ సెట్టింగ్ మాకు వినిపిస్తుంది. ఎలాగా నిమ్మక్క, ఇప్పుడు శ్యామక్క స్పాట్ లైట్ చేసాను చూడండి ఒకసారి, మీరు వినిపిస్తుందా? ఆ హలో, ఆ నిమ్మి, ఓకే సరే, నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను అక్క. నేను ఫోన్ తెస్తాను అక్క. సరే పిల్లలు, చక్కని పాట నేర్చుకున్నాం కదా, జాలీ జాలీగా చేస్తున్నాము. అందరు కూడా జాలీగా చెయ్యాలి కదా. మరి ఎంతమంది జాలీగా చేశారు? అందరూ చేశారు కదా, నేను చూసాను. వెరీ గుడ్ పిల్లలు, మీరు అసలు సూపర్ పిల్లలు. అసలు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయిపోతున్నాను రోజు రోజుకి. చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ చేస్తున్నారు మీరు అందరు కూడా. ఓకే, మరి నిమ్మక్కకి వాయిస్ రావట్లేదంట, మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి, ఓకేనా? సరే అయితే షర్లిన్ తల్లి, ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నా, అన్మ్యూట్ చేసుకో. తల్లి షర్లిన్, ఓకే సరే సరే, నార్మల్ గా హ్యాండ్ రేస్ చేసావా? ఓకే ఓకే, ప్రజ్వల అక్క, మనం ఈ లోపు ఇంకెలాగో 5:23 అయిపోయింది కదా, 24 అక్క, మన సాంగ్స్ టైం అయిపోయినట్టే కదా. అందుకని మనం ఏం చేద్దామంటే హోంవర్క్ చూద్దాము. ఈ లోపు నిమ్మక్క అక్కడ సెట్ చేసుకుంటది, తను లెసన్ కి తను రెడీ అవుతుంది. ఎస్ అక్క, ఇప్పుడు మనం హోంవర్క్ చూసాం. ఓకే పిల్లలు, బాగా కూర్చోాలి. ఓన్లీ హోంవర్క్ కాదు, మీరు ఎలా కూర్చుంటున్నారు ఏంటి అన్ని కూడా చూస్తారు. నిమ్మక్క, శ్యామక్క అందరూ చూస్తున్నారు. విజయనే రెడీనా మీరు? ఓకే ఫైన్, అయితే చూసేద్దాం పిల్లలు ఏం చేశారో. శ్యామక్క చూడండి అక్క, పిల్లలు అద్దరు కొట్టేస్తారు ఈరోజు హోంవర్క్. ఆరిన్, జాస్మిన్ అండ్ జోయల్, వీళ్ళు నిన్న ఆబ్సెంట్. ఆబ్సెంటా? ఓకే నాన్న, ఫైన్. గ్రూప్ లో ఉన్నారు కదా, చూస్తూ ఉండి అప్డేట్ అవుతూ ఉండండి. ఓకే, వీలుంటే ట్రై చేయండి. ఓకే నాన్న, ఏంచలీనా ప్రైస్ ది లార్డ్ నాన్న, చూపించి ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు మమ్మీ, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, బాగుంది తల్లి ఏంజలీనా, వెరీ గుడ్, చాలా బాగుంది, వండర్ఫుల్ నానా, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ తల్లి. చాలా కష్టపడ్డావు, బాగుంది. నీ ఏజ్ నుంచి చేసావు, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అందరి వీడియోస్ పెట్టండి గ్రూప్ లో, ఫోటోస్ వీడియోస్ మీరు కంగారు పడద్దు. మొత్తం స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
నిమ్మే మాట్లాడు. God bless you, super. Please, Benjamin, Parmila, Joseph, Benjamin. ఇంకా గట్టిగా కొంచెం వినిపిస్తుంది. హలో ప్రైస్ ది లార్డ్ అందరికి. హలో ప్రైస్ ది లార్డ్ పిల్లలు. కొంచెం వాయిస్ రావాలి. నా వాయిస్ రావట్లేదా? ఆ లోగా ఉంది. ఓకే ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు. నానా అన్న గ్రేస్ ప్లస్ పర్మిల బెంజమిన్ అందరూ గ్రూప్ లో ఉన్నారా? సండే స్కూల్ గ్రూప్ లో ఉంటే థమ్స్ అప్ చూపించండి. హలో ఉన్నారు. ఓకే ఫైన్. హలో వీళ్ళు లెస్ ఇప్పుడు అయితే సైలెంట్ గా ఇలా కూర్చుంటారు అక్క, లిప్స్ మీద చేతులు పెట్టి సైలెంట్ కామ్ కూర్చొని వింటారు. అయితే క్లాప్స్ అందరికి. క్లాప్స్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ మీరు అందరూ కూడా వెరీ గుడ్ వండర్ఫుల్. ఓకే నానా నెక్స్ట్ జానతన్. జానతన్ ఏమి నానా? ఏం జానతన్? హలో చేయలేదా హోంవర్క్ జానతన్? కాదు జానతన్, నువ్వు ఏదో 3D లో చేస్తావేమో అనుకున్నాను. 3D 4D 2D చేస్తున్నావు కదా, మరే మానేసావా? టాలెంట్స్ ఇచ్చారు కప్పెట్టుకోకూడదు అని మనం విన్నాం కదా, కప్పెట్టుకోకేనా వేసే కోసం వాడు. అంకుల్ అంకుల్ అన్నయ్య ఓకే వాయిస్ ఇంపిస్తుంది. దివ్య నానా చూపి. Wow, very nice, Nana. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Devuniki prema. Devuniki stotram. Hallelujah. Pai pettama, Divya. Kanipinchala. Pai pettali. Adi. Prajwala. Asma vinipistundi. Akka vinipistundi. ఇది మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది. అది కూడా చూడు, ఇందాక కూడా షేర్ స్క్రీన్ ఆగిపోయింది అని చెప్తున్నారు ఇందాక. అది కూడా ఒకవేళ చెప్పి తర్వాత ఈసారి బాగా చేసావమ్మా. ఓకే దివ్య, సూపర్ చేస్తున్నాను. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది దివ్య. యాక్షన్ సాంగ్స్ కూడా చాలా బాగా చేస్తుంది దివ్య. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న దివ్య, వెరీ గుడ్. నెక్స్ట్ చార్ల్స్. చార్ల్స్ బాగుంది నానా. చార్ల్స్ వెరీ గుడ్, చాలా బాగా చేసావు. పేరు కూడా రాయి ఓకేనా? ప్లాజన్ రాస్తే బాగుంటుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ హదస్స. తల్లి హదస్స ఆకు ముందు నీకు క్లాప్స్ కొట్టేస్తాం. కొత్త వాళ్ళని తెచ్చావు కదా నువ్వు, బ్యూటిఫుల్. నానా గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఓకే నానా, నీ హోంవర్క్ చూపించు. గాడ్ బ్లెస్ యూ. హదస్ చాలా బాగుంది, నువ్వు ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చావు హదస్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకా అనేక మంది తీసుకురావాలి, దేవుడు అలా వాడుకుంటాడు. ఓకే నెక్స్ట్ హనీ అండ్ మిల్కీ. నానా గ్రూప్ లో చూస్తూ ఉండండి, అప్డేట్ అవుతూ ఉండండి, చేస్తూ ఉండండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక, మీరేం చేశారు నానా చెప్పండి. నానా అన్మ్యూట్ చేసుకో.
వావ్ ఏదో 3D లో చేస్తారు వీళ్ళు ఇప్పుడే చిన్ని ప్రార్థన చేసా చేసేద్దాం ప్రార్థన చేశాక చూద్దాం లేదా చిన్న జయంత్ కదా అవునక్క జయంత్ జయంత్ కళ్ళమూసుకో చేతులు జోడించు పిల్లలు మీరందరూ కూడా ఇప్పుడు మన ఫ్రెండ్ జయంత్ బర్త్డే కదా మనందరం ప్రార్థించాం ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరి ఈ దినము నాయన మరి జయంత్ అనే ఈ చిన్న బిడ్డకు నువ్వు ఇచ్చిన నూతన దయ కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి తల్లి గర్భంలో 9 నెలలు నువ్వు భద్రంగా కాచి కాపాడి ఉంచున్నావు అలాగే తండ్రి భూమి మీద పడిన మొదలు ప్రభు ఇంతవరకు కూడా నీ ప్రత్యేక కాపుదలు బిడ్డను భద్రపరిచి ఉన్నావు ఆ బిడ్డ ఎదుగుచు ఉంటుంది కదా తండ్రి చదువు ఎందు మరి జ్ఞానములోను ప్రభు తెలివితేటల్లోను తండ్రి సమయస్ఫూర్తులు అన్ని విషయాల్లో కూడా తండ్రి అలాగే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండుట నీకు నీ అందు భయము భక్తి కలిగి ఉండటం అన్ని కూడా బిడ్డకు మీరే నేర్పించమని అడుగుచున్నాం తండ్రి బిడ్డ మంచి దారిలో వెళ్ళగలగటానికి అలాగే ఆత్మీయంగా ఎదగటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం అలాగే బిడ్డ సండే స్కూల్ విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు నీ మీద నిన్ను ఎంతో ప్రేమిస్తున్న బిడ్డ ఈ బిడ్డను ఇంకనూ మీరు అనేక రీతుల్లో ప్రభు ఆశ్రవదించమని అడుగుచున్నాం అనేక తలాంతులతో బిడ్డను నింపమని అడుగుచున్నాం అలాగే తన సిస్టర్ ను కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వాళ్ళిద్దరు ఎంతో ముచ్చటగా ప్రభు నీ సన్నిధిలో కూర్చొని అనేక దీవెనలు పొందుకుంటూ ఉన్నారు ప్రభు అందరి బట్టి నీకు వందనాలు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన కుటుంబానికి కూడా రావాల్సిన దీవెనలు మీరు మెండుగా దయచేయండి మరి ఒకసారి ప్రభు జయంతిని బట్టి నీకు అనేక వందనాలు చెల్లించుకుంటూ అనేక ఆశీర్వాదాలతో బిడ్డను నింపమని దీర్ఘాయుషతో బిడ్డను నింపమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు అమ్మా హ్యాపీ బర్త్డే జయంత్ థాంక్యూ అక్క ఓకే చాలా ప్రయాసపడ్డారు మీరు చాలా బాగుంది చాలా ఎవరిచ్చారు ఆలోచన మీకు ప్లాన్ ఆ వెనకాల లాజరస్ చూసావా పడిపోతున్నాడు కదా నిలబడకుండా అవునా ఇంకో అంటే ఒక పేపర్ తీసుకుని జస్ట్ ఇట్లా ఆ లాజర్ ఏది చూపించండి ఒకసారి లాజర్ బయట చూపించు ఆ తీసే ఆ ముక్క తీసే ఆ నీ వెనక తిప్పు దాన్ని ఆ అక్కడ ఉంది కదా ఆ హెడ్ దగ్గర ఆ షోల్డర్ దగ్గర ఒక పేపర్ అంటే చిన్న పేపర్ అక్కడ నుంచి ఆ కింద నీ బొట్టన వేలు నుంచి దానికి ఇంకొంచెం యువతల అంటిస్తే అట్లా స్ట్రైట్ గా నిలబడిపోతుంది కింద పడిపోతుంది సపోర్టివ్ ఇలా సపోర్టివ్ ఇలా చూడు ఇలాగా పెట్టు అక్కడ వేలు పెట్టు స్పాట్ లైట్ చేస్తాను నీ బొమ్మ దగ్గర పెట్టు ఒకసారి ఆ చేతులు చూపిస్తాను నీకు నాది ఎక్కడ పడేసాను అక్కడ ఉంది కదా నీ ఫింగర్ దగ్గర హెడ్ అది ఆ బటన్ వేలు అక్కడ అక్కడ షోల్డర్ దగ్గర నుంచి అక్కడ ఒక పేపర్ ఇట్లా అంటిస్తే సరిపోతుంది అలా నిలబడిపోతుంది ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే సూపర్ గా నిమ్మక్క మనకి సజెషన్స్ కూడా ఇచ్చేస్తున్నారు బాబోయ్ పిల్లలు చూసారా ఫ్రీగా మనకి అన్ని ఏసే బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ జాన్ అండ్ జోయల్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు బాగా చేస్తున్నారు అందరు కూడా నిజంగా ఒక్కసారి నేను చూపించేస్తాను ప్రజల అక్క ఒకసారి నాకు స్పాట్ లైట్ ఓకే ఇదిగోండి పిల్లలు ఇది ఉంది కదా ఇది వెనక అనమాట చూడండి ఇది లాగే స్ట్రిప్ అనమాట ఇగో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది పెట్టాలి అర్థమైందా అక్క అర్థమవుతుందా ఓకే
కలర్స్ వెయ్యి దూరాన్ని కూడా కనిపించేలాగా బలే బలే తీసేస్తున్నారు శ్యామక్క అందరు కూడా సూపర్ గా చేస్తున్నారు అందరూ వండర్ఫుల్ నాన్న వెరీ గుడ్ జాన్ సమర్పణ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న నెక్స్ట్ జాయిన్ లిల్లీ లిల్లీ అబ్బా ఎంత పాట వండర్ఫుల్ నాన్న జాయిన్ లిల్లీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ జ్యోతి ప్రైస్ లో నాన్న చూపించు అక్క గ్రీష్మ విజయాన్ని అయితే కూర్చుంది అక్క వెరీ గుడ్ నాన్న జ్యోతి నెక్స్ట్ మర్సీ కృప ఐసాక్ ఇప్పుడు చెయ్యి వెరీ గుడ్ సూపర్ వావ్ బ్యూటిఫుల్ వావ్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తాడు వచ్చేసాడు వచ్చేసాడు పడిపోయాడు చాలా చాలా వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10,000 పాయింట్స్ చాలా పిల్లలు అందరు అద్దరిపోయిన పిల్లలు ఎంత బాగా చేశారంటే నాకు నిజంగా ఏమొస్తుంది అంటే తెలుసా అసలు ఏమొస్తుంది పిల్లలు అందరు బాగా చేస్తారు నేనే బాగా చేయలేకపోతున్నానని బాధ వస్తుంది మీ నేర్చుకోవాలి నువ్వు అసలు రావట్లేదు వీళ్ళు ఎంత బాగా చేసేస్తున్నారు చాలా బాగా చేసేస్తున్నారు అవును నీ మక్కడి నుంచి నేర్చుకో వీళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను నిజంగా నేర్చుకుంటాను చాలా బాగా చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ తలకు తలకు అంటుంటాడు అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు అందరి ఇళ్ళల్లో కూడా చేసుకోవా ఒకసారి అన్మ్యూట్ చేయి
నానా నువ్వే నా హోంవర్క్ చేస్తా, నగేష్ కూడా చేస్తాడా? మన నగేష్ ఎప్పుడు కూర్చోడేంటి? నగేష్ నిన్న కనిపించలేదు, మొన్న కనిపించలేదు మాకు. కూర్చోవాలి నాన్న, ఓకేనా? రోజు కూర్చో. ఈ స్టార్ మనకి రోజు కనిపించాలక్క. గుడ్ బాయ్ వచ్చేస్తాడు. ఎంత గుడ్ బాయ్ అంటే రేపు స్పెషల్ స్టార్స్ ఇవ్వాలి నిమ్మక్క వీడికి. నిమ్మక్క ఈ రోజు కొన్ని ఇచ్చేయచ్చు కదా నగేష్ కి. పూర్తి కనిపిస్తే అప్పుడు ఇస్తా. పూర్తి ఇప్పుడు హోంవర్క్ చేసాడమ్మా. నీకు నువ్వు పూర్తి కనిపిస్తే ఇట్లా ఒకటి ఒకటి. ఓకే నగేష్, నీకు దాచి పెట్టి ఉంచిందంట నిమ్మక్క. ఉంటావా మరి? ఓ వెరీ గుడ్, అయితే ఇప్పుడు స్టార్స్ అన్ని నీవే సాయంత్రం వెళ్ళేటప్పుడు. ఓకే అమ్మా, ఓకే. మర్చిపోయావా ఇంకా నగేష్ మరి నిన్ను ఊరుకోడు. జాయ్ ఏంటి మళ్ళీ అలకపాత మీద ఉన్నట్టున్నాడు. జాయ్ నవ్వాలి నువ్వు. జాయ్ ఏడవకు ఏడవకు. జాయ్ నీ పిక్చర్ ఏది చూపించవా? జాయ్ కి నిమ్మకి ఏడుపు తెలియదు, ఎప్పుడు నవ్వడమే కదా జాయ్. జాయ్ 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 అంటే భలే ఆనందం. చూపించేస్తున్నాడు నువ్వే రాసావా జాయ్? నువ్వే రాసావా జాయ్? ఒప్పుకుంటాడు వాళ్ళ ఒప్పుకుంటారు చేసేసుకుంటున్నాడు వాడికి వాడే. ఎవరు రాస్తారు మరి? కలర్ ప్రింటరా? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మీరు వెయ్యొచ్చు కదా, చిన్న చిన్న క్రేయాన్స్ తీసుకొని మీరు వెయ్యండి. అవుట్ లైన్ తీసుకొని దానిలో కలర్స్ వెయ్యండి మీరు. అదే చేస్తారంట. అవుట్ లైన్ డ్రాయింగ్ తీసుకుంటే వెరీ గుడ్. చాలా చాలా మీ ప్లాన్ బాగుందర. వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్. జాయ్ బాయ్. అలా చూస్తున్నాడు. జాయ్ ఎంత మంచి అప్పు దొరికింది. జాయ్ అమ్మో శాంజియాన్ ఏదో చేసాడు చేసేసాడు. వెరైటీ వెరైటీ. లేదక్క, సంహిత శ్రేష్ఠ సంహిత ఉన్నారు కదా వాళ్ళు. నాన్న హోంవర్క్ చేశారా? అబ్సెంట్ అబ్సెంట్. ఓకే రేపు చేద్దామా మరి, ట్రై చేస్తావా రేపటికి? రేపటికి హోంవర్క్ ట్రై చేయండి. ఓకే ఫైన్. నెక్స్ట్ సంకీర్తన. నాన్న సంకీర్తన అదేంటి? ఓకే నాన్న చూపించు హోంవర్క్. ఓకే వండర్ఫుల్ నాన్న. యాక్టివిటీని కూడా డ్రా చేసుకోండి. వెరీ గుడ్ నానా. సంకీర్తన ఒకవేళ అంత 3D లో చెయ్యకపోయినా కనీసం డ్రా చేసుకుంటే మీకు గుర్తుంటుంది సరేనా? అలా ట్రై చేయండి చిన్న చిన్నగా. ఓకే నెక్స్ట్ ఎవరు మీ ఫ్రెండ్స్? హాయ్ సాషా, మీ ఫ్రెండ్స్ ఆ ఈరోజు తీసుకొచ్చారా? ఈరోజే తీసుకొచ్చారా? ఈరోజు చెప్తున్నారు. ఓకే రోజు రండి. రోజు రండి. ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నెక్స్ట్ సాషా తల్లి. వావ్ సాషా వెరీ గుడ్. చాలా
లైటింగ్ ఎక్కువ అయిపోయింది లైటింగ్ ఎక్కువ పడడం వల్ల అట్లానే చేసి దాని మీద మెమరీ వస్తు రాయాలనుకున్నాను నేను కానీ అట్లా మెమరీ వస్తు చూపించడం కష్టం కదా తెలియదు కానీ నువ్వు చాలా చాలా బాగా వచ్చేసావు 1 2 3 4 5 6 7 8 9 10 వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్ యూ తల్లి చాలా బాగుంది వండర్ఫుల్ నెక్స్ట్ షర్లిన్ నాన్న రోజు రోజు చాలా ఇంప్రూవ్ అయిపోతుంది కదా చాలా బాగుంది చర్లిన్ దానికి నువ్వు చిన్నగా కొంచెం కలర్ డార్క్ గా వేసుకుంటే అద్దరిపోను చర్లిన్ రేపు పొద్దున అలా చేద్దాం ఓకే శిలాని సూపర్ సూపర్ గా చేశారు వెరీ గుడ్ నాన్న శిలోని చాలా బాగా చేసావు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ శిలోని బాగా చేసారు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ షైనీ అండ్ సీ షైనీ అండ్ సీ ప్రైస్ లో నాన్న చాలా బాగా చేశారు వండర్ఫుల్ చాలా బాగుంది పిల్లలు వెరీ గుడ్ నోట్స్ కూడా చాలా బాగా రాస్తారు మెమరీ వర్క్స్ చదువుతారా మరి వచ్చిన మెమరీ వర్క్స్ మీకు ఓకే ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ శ్రేష్ఠ ట్రై చేస్తా ఉంది సరేనా ఇంకా బాగా వస్తుంది ఓకే సుజన్ సుజన్ వెరైటీగా చేస్తావా సుజన్ కొంచెం పైకి పెట్టి వెనక పార్ట్ అదేనా వెనక పార్ట్ చూపించు బ్యాక్ పోర్షన్ చూపించు నాకు బ్యాక్ పోర్షన్ అదంతా సార్ వెనకాల కొంచెం వెంటేసి చూడు అది నువ్వు ఈ ట్యాగ్ మీద పెట్టాలి అప్పుడు అది పడిపోకుండా ఉంటది అది దానికి అటాచ్ చేసావు కదా చూడు వెనక ఉన్నదా నువ్వు చిన్న స్లిప్ అంటే ఇచ్చావు కదా ఆ స్టెప్ నీకు ఇలా స్ట్రైట్ గా లాగుతున్నావు కదా ఆ ట్యాగ్ మీద ఉంటే అదే నిలబడిపోద్ది అనమాట పడిపోదు అప్పుడు అర్థమైందా నీకు ఓకే ఓకే గాడ్ బ్లెస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ నెక్స్ట్ స్వాతి ధన ఐశ్వర్య నానా మీరు రీవెన్ చేసుకోండి రోజు పిలుస్తాము ఓకే బాగుంది పిల్లలు Very good.
ఇంకా ఇంకా బాగా ట్రై చేయండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ స్వాతి, దాన ఐశ్వర్య. నాన్న మీరు రీనేమ్ చేసుకోవాలి, ఓకే? రోజు కూడా గెలాక్సీ అని వస్తుంది, రీనేమ్ చేసుకోండి. ఓకే నాన్న, ఇంకా పెట్టండి అలంకృత. అలంకృత పిలవలేదు అని మెసేజ్ పెట్టింది, మరి ఏంటో నాన్న చూపించు. అలంకృత ఎప్పుడు ఫస్ట్ ఉంటుందా? వీడియో ఆఫ్ చేసినట్టుంది అక్క, అందుకే చూడలేదు. రోజు ఆహ్లాదిత అని పిలుస్తున్నాను, ఆహ్లాదిత పేరు పెట్టలేదు ఈ రోజు. బాగా చేసేస్తారు పిల్లలు. ఒకవేళ మీరు మేము ఆ టెలిపోయినా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు సరేనా? కాబట్టి అందుకే మళ్ళీ అక్కడ నేను చూపించింది. చాలా బాగుంది హోంవర్క్, వెరీ వెరీ గుడ్ పిల్లలు. అందరికి కలిపి కొట్టేస్తారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కృష్ణ చూడలేదు అనుకుంటా. కృష్ణ చూడలేదా? మిగిలిపోయావా కృష్ణ? చాలా బాగుందా? పొట్ట మధ్య నుంచి తోచేసావు, కింద నుంచి చాలా బాగుంది. ఇంకా ఎవరున్నారు ఒకసారి చూడండి, అమ్మ ఎవరున్నారు? సుమిత చూపించావా? ఇప్పుడే తీసింది అది. నాన్న చూపించు, వెరీ గుడ్. వెరీ గుడ్, ట్రై చేస్తాను, చాలా బాగుంది. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. నాన్న రోహిణి నువ్వు చూపించావా? అక్క నేను హోంవర్క్ చేశాను అక్క, బైబుల్లో పెట్టాను, బైబుల్ దొరకట్లేదు. రేపు చూపిద్దు, రేపు చూపిస్తా. చూడంతా చాలా లైటింగ్ ఎక్కువైపోయింది అమ్మ పక్కన. ఓకేనా? టైం అయిపోయింది, అప్పుడే చాలా టైం అయిపోయింది. చాలా చాలా ఎట్లా వస్తారు పిల్లలు? డోర్స్ క్లోజ్ చేసేయండి, డోర్స్ చేయండి పిల్లలు, అందరూ చేయాలి. డోర్స్ అందరు క్లోజ్ చేసి రెడీ స్టార్ట్ గో అనగానే ఓపెన్ చేయండి. రెడీ స్టార్ట్ గో. లాజర్ వస్తుంది, టింగ్ 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 టింగ్. మరొకసారి డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి పిల్లలు. రెడీ స్టార్ట్ గో. బాగుందా? మరి మరొకసారి చేద్దామా? లాజర్స్ క్లాప్ చేయండి, చెప్పండి. డోర్స్ క్లోజ్ చేసేద్దా? రెడీ స్టార్ట్ గో. చాలా చాలా బాగుంది పిల్లలు, వండర్ఫుల్ గా చేశారు. ఒకసారి రాకెట్ క్లాప్స్ కూడా కొట్టేసుకుని మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. రాకెట్ క్లాప్, ఓకే. రాకెట్ చాలా చాలా బాగా, ఎంత ఫాస్ట్ గా, ఎంత బాగా వెళ్ళింది. అలాగే మనం కూడా లెసన్స్ వినాలి, వర్క్ బాగా చేసేయాలి, సరేనా? మనం ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న శమక్క కొంతమంది కదా, వాళ్ళకి ఇచ్చేద్దామా? మరి వాళ్ళు కూడా అవునక్క రెడీగా ఉన్నారు అయితే, అందరు అందరు రెడీ పిల్లలు. ఎవరు చెప్పండి? అడిగింది ఈ రోజు రాలేదనుకుంటా. అవునక్క, నెక్స్ట్ శ్రేష్ట సంహిత వాళ్ళు ఉన్నారు.
నాన్న శ్రేష్ట నీ దగ్గర ఉన్నా తల్లి ఒకసారి అన్మ్యూట్ చేసుకో చెప్పు ఓకే ఓకే ఫైన్ మీ ఇద్దరికి కలిపి ఒక క్యారెక్టర్ ఇస్తారు అక్క 100th డే అప్పుడు పర్ఫామ్ చేయాలి అక్క ఇవ్వండి అక్క నిన్న ఉన్నారు కదా మీరు విన్నారు కదా అంతా 14th, 100th day celebration, April 15th, ఈ లెసన్ మనం నేర్చుకున్నాం పిల్లలు, సరేనా, సర్వాంగ కవచము, అట్లా చక్కగా అందంగా తయారైన వాళ్ళు, సరేనా, సర్వాంగ కవచం, ఓకేనా, లెసన్ మీరు రాసుకోండి, ఎవరైనా మమ్మీ డాడీ ఉంటే అక్కడ ఇప్పుడే చెప్పేసి వాళ్ళు చక్కగా మీకు హెల్ప్ చేస్తారు ఇప్పటి నుంచి మీరు ఆ రోజు కోసం ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఏం కావాలన్నీ కూడా సరేనా మీ లెసన్ ఏ రోజు ఉంటుంది ఇక్కడ April 15th సర్వాంగ కవచం ఓకే నెక్స్ట్ సాషా నానా సాషా మమ్మీ పిలురా సాషా మమ్మీ పిలు అయ్యో సరే అక్క నెక్స్ట్ చూద్దాం మళ్ళీ సాష్ట వచ్చినాక చూద్దాం ఓకే షర్లిన్ అక్క షర్లిన్ చేస్తావా నువ్వు అన్మ్యూట్ చేసుకో ఒకసారి అన్ని బాయ్స్ కి ఇచ్చేలాగా ఉన్నాయి 14th ఉండట్లేదా నువ్వు ఉండట్లేదా ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా షర్లిన్ షర్లిన్ ఇప్పుడు చేసుకో అన్మ్యూట్ అన్మ్యూట్ చేసావా మాట్లాడు ఇప్పుడు చెప్పు సౌండ్ వచ్చే మెసేజ్ చేయి తల్లి ఓకే నేను చాటింగ్ ఆప్షన్ ఇస్తాను చాట్ చేయనా ఒకసారి నువ్వు ఏమనుకుంటున్నావో చేయగలవా లేదో నిమ్మి ఒకటి ఇచ్చేయి ఒకటి ఇచ్చేయి తను చేయగలదో లేదో చెప్పేస్తుంది ఎస్ఆర్ ను 14th ఇంకన్నీ పిల్లల క్యారెక్టర్లే ఉన్నాయి లేడీ క్యారెక్టర్స్ ఏం లేదు ఇవునా ఐజర్ ఇచ్చేయండి అక్క ఎప్పుడు May 11th ఉందమ్మా ఈ లెసన్ May 11th ఓకే ఓకే అక్క మళ్ళీ సార్ ఆశ దగ్గరికి వెళ్దాం సాక్ష మమ్మీ వచ్చారా సంహిత యూట్యూబ్ లింక్ లో చూస్తే మీకు అది దొరుకుతుందమ్మా సంహిత యూట్యూబ్ లింక్ ఓపెన్ చేస్తే మనకి సండే స్కూల్ ఉంది కదా ఈ రోజు సాషాకి ఈ రోజు లెసన్ నేను ఇస్తున్నాను సాషాకి రోదే ఓకేనా సిస్టర్ ఈ రోజు చెప్పే లెసన్ సాషాకి ఇస్తాను క్యారెక్టర్ అండి అది చూసి దాంట్లో పాప ఎట్లా ఉందో అట్లా చక్కగా తయారు చేస్తే సరిపోతుంది అందులో కాకపోతే కొంత ముందు జరుగుతుంది అలా రెడీ చేస్తే సరిపోతుంది ఈ రోజు లెసన్ వింటే సరిపోతుంది ఓకే తల్లి సాషా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరంటే సంగీతన అండ్ సంతోష్ అక్క షర్లిన్ లాస్ట్ లో చూద్దాం అక్క ఓకే ఓకే లాస్ట్ షేప్ వెళ్ళి చేయగలరా కెమెరా చెయ్యొచ్చు షెర్లిన్ వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఏమో గొర్రె పిల్ల షెర్లిన్ ఏమో గొర్రెల కాపరి వాళ్ళకి అది ఈ పాపల్లో ఎవరు సంకీర్తన సంతోష్ ప్రజ్వల అక్క సంకీర్తన సంతోష్ అక్క ఒకవేళ అయితే వీళ్ళకైనా అలాగే ఇవ్వచ్చు లాస్ట్ షేప్ ఓకేనా తప్పిపోయిన గొర్రె పిల్ల లక్షణం విన్నారా మీరు తల్లి ఓకే వెరీ గుడ్ అయితే ఆ లెసన్ మీరు చేద్దరు కానీ ఓకేనా ఒకళ్ళు గొర్రెలు కాపరిగా ఉండండి ఇంకొకడు ఆ గొర్రెలు మోసుకొని వెళ్తున్నాడు లేకపోతే గొర్రెలాగా ఒకళ్ళు తయారవ్వండి సరేనా చాలా బాగుంటది June 24th ఉందమ్మా ఈ లెసన్ మరి ఎవరైనా ఉన్నారా మీ దగ్గర వాళ్ళు రాసుకుంటున్నారు అక్క సంకీర్తన సంకీర్తన లాస్ట్ షీట్ జూన్
24th న ఎలక్షన్ ఉంది మీరు చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ షైనీ అండ్ మిస్సీ ప్రిస్కిల్లా పర్సెస్ ఒక ప్రిస్కిల్లా పర్సెస్ ఇద్దరే ఉన్నారు కదా అక్కడ ఓకే ఐదు కిరీటాలు ఇస్తారా కిరీటాలు చక్కగా ఐదు తయారు చేయండి మీరు ఇద్దరు రెండు పెట్టుకోండి ఇంకొక మూడు పక్కన పెట్టండి ఓకేనా ఎక్కడ ఉండదు ఆ రోజు లక్షణం ఎక్కడ అంటే జూన్ 10th ఓకే ఓకే నాన్న నెక్స్ట్ స్టైలీ మిలోని షైనీ మిలోని ఆ సౌలు అననియ ఓకే ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ స్టైలీ అండ్ మిలోని అమ్మ అర్థమైందా మీకు జూలై 3rd మన చెప్పిన లక్షణ జూలై 3rd సౌలు అననియ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సూజన్ అక్కరమ స్టైలీ వాళ్ళ వీడియో మనకి స్టక్ అయింది రాసుకొని ఉంటారు అక్క సూజన్ సూజన్ మోషే మోసెస్ 15th ఇప్పుడు మే 15th ఓకే మోసెస్ ఓకే నెక్స్ట్ ఏంటి నాన్న నువ్వు ఆ రోజు రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు అది ఓపెన్ చేసుకుంటే లెసన్ వస్తా అది వినేయడు నువ్వు వచ్చి చెప్పాడు అంతే వాళ్ళు అన్న ఉన్నాడు పక్కన పక్కన ఇంకా ఉన్నారా కాదక్క వాళ్ళ అక్క ఉన్నారు కదా సుజాన్ ఎవరు వాళ్ళ అక్క అక్క అయితే మమ్మీయా ఓ మమ్మీయా ఓకే ఓకే ప్రైస్ లెస్ సిస్టర్ ప్రైస్ లెస్ ఆ రోజు మరి 14th ప్రోగ్రామ్ ఉంది చక్కగా మోసెస్ లాగా తయారు చేయండి దానికి ఏ కాస్ట్యూమ్స్ అవసరం అవుతుందో అవన్నీ ఈ రోజు కలెక్ట్ చేసుకోండి వండర్ఫుల్ గా ఉండాలి ఆ రోజు ఓకే సిస్టర్ ప్రైస్ కలర్ 14th సుజాన్ ఓకే నెక్స్ట్ స్వాతి ధన ఐశ్వర్య ముగ్గురు ఉన్నారు అక్క వీళ్ళు ఆహా ముగ్గురు ఎక్కడో చూసాను చెడ్రక్ మేషక్ అభ్యర్థనకు ముగ్గురు ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను అది వావ్ ఏం పేరు స్వాతి విన్నారా లెసన్ మీరు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు లెసన్ విన్నారమ్మా స్వాతి జూన్ 8th అని రాసుకోండి యూట్యూబ్ లింక్ లో చూడండి మన సండే స్కూల్ గ్రూప్ లో ఉంటాయి జూన్ 8th ఒకవేళ మీకు దొరకకపోయినా మమ్మీ డాడీ వాళ్ళు అడిగితే చెప్తారు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు గురించి ఓకేనా ఏమ్మా గాడ్ బ్లెస్ యూ చక్కగా వాళ్ళు ఎలా ఉంటారు అనేది అలా మేకప్ చేసుకొని రావాలి మీరు ఆ రోజు ఎవరు ఇప్పుడు అలంకృత అక్క అలంకృత నిన్న అవ్వలేదా నేను అబ్సెంట్ అయిపోయింది అలంకృత నానా చూడు అక్క ఈ రోజు ఇప్పుడు చెప్తారు క్యారెక్టర్ 100th డే రోజు నువ్వు అలాగే తయారై రావాలి ఓకే ఓకే అక్క ఓకే కానావింద్ కానావింద్ లో ఎవరు కనిపిస్తారు మనకు బాగా క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారు అందరూ జీసస్ ఉంటారు జీసస్ వాడు మమ్మీ యేసయ్య అంటారు మేరీ 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 లాగా తయారైతే వచ్చేసాయి ఓకేనా మీ ప్రక్కన చెల్లి కూడా ఉంటాయి కదా ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ అట్లాగా మీరు ఇద్దరు తయారైతే వచ్చేసాయండి ఏంటి పేరేంటి అలంకృత డేట్ చెప్పు ఏప్రిల్ 24th ఓకే నెక్స్ట్ ఇంకెవరిదైనా మనం ఇవ్వలేదు అక్క నన్ను ఇంకెవరికైనా ఇవ్వలేదు జ్యోతి శిలోని చూపిస్తుంది రోహిణి చూపిస్తుంది రిస్కిల్లా వాళ్ళకి ఇవ్వలేదు దివ్యాకి ఇవ్వలేదు శిలోని అక్క శిలోని ఇద్దరు ఉన్నారు కదా అందుకని ఆలోచిస్తున్నాను అలాగా ఓకే ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు వీళ్ళు సీరియస్ గా ఎదురు చూస్తున్నారు ఏమిస్తారా అని ఓకే అక్కడ ఇద్దరు ఉన్నప్పటికీ ఏం చేయొచ్చు అంటే గొలియాత్ అండ్ డావిడ్ కదా డేవిడ్ డేవిడ్ అండ్ గొలియాత్ గొలియాత్ కింద చిలోని వేయండి డేవిడ్ లాగా తమ్ముడు వేయండి ఓకేనా వెరీ గుడ్ ఏమి శిలోని అంతమవుతుందా నేను అంత పొడవున్నానా అనుకుంటుంది పొడవగానే ఉన్నావు వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే
నెక్స్ట్ రాసుకున్నా కదా నీ డేట్ మే 9th మే 9th రోహిణిని చేయమ్మా ప్రశ్వల పిల్లలు మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఫోన్ చేస్తే అందులో మెసేజ్ లో పెట్టినా గానీ ఆ డేట్ నేను చూసి మళ్ళీ పెడతాను నేను అందరికి లింక్స్ పంపిస్తున్నాను అక్క రోహిణి రోహిణి హానక్ హానక్ దేవునితో నడిచాడు కదా ప్రిస్కిల్లా కూడా వెయిటింగ్ తనకి డేట్ ఒకటి చెప్పే ముందు ఎవరితో రోహిణి హానోకు డేట్ మే 7th మే 7th ఓకే అక్క నెక్స్ట్ ప్రిస్కిల్లా నగేష్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ యాయిర్ కుమార్తె యాయిర్ కుమార్తెలు ఇద్దరు ఉన్నారు కదా అక్కడ ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి లాగా ఒకళ్ళు వచ్చిన ఎవరైతే ప్రేయర్ చేశారో వాళ్ళకి లాగా ఒకళ్ళు జూన్ 17th మీ లెసన్ ఇద్దరు కావాలి నగేష్ నువ్వు కూడా చెయ్యాలి డైలాగ్స్ ఏమి ఉండవులే వచ్చిన నుంచి ఉంటే అయిపోతుంది చక్కగా తయారై రావాలి ఓకేనా లెసన్ వినండి చదవండి మరొకసారి రాలేదే జాయల్ జాషువా వాళ్ళు జసింత హనీ మిల్కీ కూడా ఉన్నారు అవునక్క ఇద్దాం పెద్ద ఫ్యామిలీ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఏదో ఎక్కువ మంది కావాలనుకున్నాను ఎవరు నోవాహ్ కుటుంబం ఇద్దాం నోవాహ్ కుటుంబం ఓకేనా కాకపోతే మనకి 8 మంది మరి ఎక్కడ దొరకరు ఉన్న 4 ఉన్నారు కాబట్టి 4 అట్లా చేద్దాం సరేనా చెమక్క ఓకేనా అరే ఆరన్ మీకు ఓకేనా జాస్మిన్ జోయల్ అమృత నోవాహ్ కుటుంబం గురించి ఉందమ్మా ఈ లెసన్ ఆరన్ ఒకసారి అన్మ్యూట్ చేయి మీకు ఓకేనా నిమ్మకు చెప్పింది అర్థమైందా వీళ్ళ వాయిస్ వినిపించదు అక్క మనకి ఎప్పుడు అదే ప్రాబ్లమ్ ఓకే అయితే థమ్స్ అప్ చూపించేనా ఓకేనా వినిపించకూడదు వినిపించట్లేదా ఓకే అయితే నువ్వు కంపల్సరీ వాళ్ళకి మెసేజ్ పెట్టేయాలి ఎస్ అక్క ఓకే ఓకే ప్రజలక్కకి చాలా పని పర్లేదు అక్క ఓకే మర్సీ కృప ఐశాఖాలకి ఇచ్చామక్క ఇవ్వలేదు కదా జాయిల్ జాషువా వచ్చారు ఇప్పుడు అక్క జాయల్ జాషువాకి మనం ఇచ్చేసాం నిన్న థామస్ ఇచ్చాం థామస్ చెల్లి ఇప్పుడు వచ్చింది ఓకే మర్సీ కృప ఐశాక్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇద్దరే మర్సీ కృప ఒక పేరే ఓకే ఇందులో ఏం చేస్తానంటే ఎలియాజర్ ఒకళ్ళు సొలోమోన్ ఒకళ్ళు ఏసే ప్రార్థన కూడా ఉంది ఏసే ప్రార్థన వదిలేద్దాం ఎలియాజర్ సొలోమోన్ ఓకేనా ఈ లెసన్ ఎప్పుడంటే ఏప్రిల్ 19th యూట్యూబ్ లో ఉంటది యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూస్తే ప్రజలక్క లింక్ పెట్టుద్ది మీకు యూట్యూబ్ లో ఆ లెసన్ చూస్తే కొత్త లెసన్ మీరు నేర్చుకున్నట్టుంటది దాన్ని మీరు చేస్తే చాలా బాగుంటది ఓకేనా ఎలియాజర్ అండ్ సల్మాన్ ఎవరు మెర్సీ కృప మెర్సీ ఎలియాజర్ ఓకే మీ ఇష్టం పిల్లలు ఓకే నెక్స్ట్ వీళ్ళు ఈ రోజు ఇక్కడ అక్క వచ్చారు కిరణ్ అండ్ భవిత మీ మమ్మీని పిలవండి అమ్మా భవిత మమ్మీని పిలువు అయ్యో ఎంతసేపు ఆవిడ చూడలేదు అనుకుంటా నాన్న ఈ లోపల ఇంకెవరిదైనా మేము చెప్పలేకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి అందరికి షెర్లిన్ షెర్లిన్ ఒకటి చెయ్యండి హనీ అండ్ మిల్కీ అక్క హనీ అండ్ మిల్కీ షెర్లిన్ కింద చెప్పినట్టున్నారుగా షెర్లిన్ చెప్పాము షెర్లిన్ తో లాస్ట్ లో మాట్లాడతాం చాలా సంతోషం పిల్లలకి చక్కగా 14th 100 డేస్ సెలబ్రేషన్ చేస్తున్నాం సిస్టర్ ఆ రోజు పిల్లలు చక్కగా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ లో
తయారయ్యి రావాలి. వాళ్ళకి ఏ కాస్ట్యూమ్స్ కావాలో ఏంటో అవన్నీ ఈ రోజు నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు అందరికంటే బాగా నా పిల్లలు ఉండాలని మీరు తయారు చేసి పంపిస్తారు, సరేనా? అందరూ అట్లాగే స్పోర్టివ్గా వస్తాం. మీరు కూడా పిల్లల్ని అలాగే తయారు చేసి తీసుకురండి. ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారా మీ దగ్గర? ఇద్దరు, కిరణ్ ఇద్దరు. ఇద్దరు అక్క కవిత. అన్మ్యూట్ చేసుకోండి అమ్మ ఒకసారి. కిరణ్ భవిత ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, ఏం చేద్దామంటే వాయిస్ మ్యాన్. సరే, ముగ్గురు లేకపోయినా పర్వాలేదు, ఇద్దరు ఉన్నారు కాబట్టి వాయిస్ మ్యాన్ కింద. ఇద్దరు అంటే ఇద్దరు అర్థం వచ్చేయడమే. చెమక్క, ఓకే ఓకే. సిస్టర్ మీకు అర్థమైందా? వాళ్ళది అన్మ్యూట్ అవ్వట్లా. అన్మ్యూట్ చేసుకోండి అక్క. నువ్వు చేయగలవా? నేను ఇక్కడ ఇవ్వడమే అవుతుంది అక్క. వాళ్ళే చేసుకోండి, మళ్ళీ మ్యూట్ చేసేసుకున్నారు. చేసుకుంటామా? రేపు చూసుకున్నా. సిస్టర్ మీకు అర్థమైంది కదా, మీకు వైజ్ మ్యాన్ లెసన్. వాళ్ళిద్దరు జ్ఞానులు, ముగ్గురు జ్ఞానుల గురించి అక్క చెప్పారు ఈ లెసన్. మే నెల 25వ తారీఖున ఈ లెసన్ ఉంటది. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూస్తే దొరుకుతారు మీకు చక్కగా. మే నెల 25వ తారీఖు ఈ లెసన్ ఉంది మీకు. ప్రోగ్రామ్ 14th న ప్రోగ్రామ్ 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు చక్కగా పిల్లల్ని రెడీ చేసి గుర్తు పెట్టాలి. ఓకేనా అక్క? ఈ రోజు ఇంకా హనీ అండ్ మిల్క్ తో ఆపేద్దాం అక్క. ఓకే ఓకే ఓకే. హనీ అండ్ మిల్క్ ఇద్దరు ఇద్దరు వచ్చేస్తున్నారా? ఒకటే ఉంది ఇక్కడ. హనీ మిల్క్ ఇన్సేపు కూర్చుంది కానీ వెళ్ళిపోయింది. చేస్తారులే ఆ రోజు. చూస్తాను. లాజర్ అయిపోయింది. ఉజ్జా కష్టం, కోయల్స్ కష్టం, మోషే పోరాహులు ఇద్దరు కనిపిస్తారా? కయ్యని దగ్గర, కయ్యని దగ్గర, కయ్యని హేబెల్ యశమా దగ్గర ఇద్దరు ఉన్నారు కాబట్టి సరిపోతారు మీరే. ఇప్పుడు మే 4th న ఉంది లెసన్. మమ్మీని పిలుస్తావా? మమ్మీ ఉంటే మమ్మీ, లేకపోతే ఎవరైనా కానీ. ఓకే, మే 4th ఈ లెసన్ ఉంది. కయ్యన్ హేబెల్ గా మీరిద్దరు వచ్చేసి రెడీ అయిపోండి, సరేనా? నువ్వు రాసుకోపోను మమ్మీకి, నువ్వు చెప్పచ్చు. లేకపోతే తర్వాత అర్థం కాకపోతే నువ్వు నాకు డాడీకి ఫోన్ చేయించి నేను చెప్తాను. ఓకే హనీ, గాడ్ బ్లెస్ యూ. కయ్యన్ అండ్ హేబెల్, ఎప్పుడు లెసన్ ఉందంటే 5th. తమ్ముడు ప్రయత్నిస్తారా తమ్ముడు? మరి ఈ మంత్ 14th న 100 డేస్ సెలబ్రేషన్ ఉంది. సండే స్కూల్ సెలబ్రేషన్ ఉంది తమ్ముడు. ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్, అందరు కూడా బైబిల్ క్యారెక్టర్స్ లో రావాలి. ఆ క్యారెక్టర్స్ లో వీళ్ళిద్దరికి కూడా కయ్యన్ అండ్ హేబెల్ గురించి క్యారెక్టర్స్ తయారై రావాలన్నమాట. ఈ లెసన్ ఎక్కడుందంటే మే నెల 4వ తారీఖున ఈ లెసన్ ఉంటుంది. యూట్యూబ్ లో మీరు చూస్తే దొరుకుతారు మీకు, సరేనా తమ్ముడు? అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే 4వ తారీఖు ప్రోగ్రామ్ చూసి మీరు రెడీ అయి రావాలి. చూస్తే మీకు ఆ లెసన్ కొంచెం అర్థం అవుతుంది. దాన్ని బట్టి పిల్లలను రెడీ చేయండి. మనకు అందులో ఉన్న విషయాలు మీరేం మాకేం చెప్పాల్సిన లేదు, కానీ ఆ క్యారెక్టర్స్ రెడీ అయితే మాకు సరిపోతుంది అంతే. కయ్యన్ అండ్ హేబెల్ తయారు చేయండి ఇద్దరిని కూడా. ఓకే పిల్లలు, అందరు బాగున్నారు కదా? మీరు అందరు కూడా ఈ క్యారెక్టర్స్ లోకి ఏమి డ్రెస్ అవసరం అవుతుందో ఆ డ్రెస్ లో మీరు రావాలి పిల్లలు. మిమ్మల్ని చూడగా భలే మొత్తగా ఉండాలి పిల్లలు. అలా ఉంటారా మరి? చాలా చాలా బాగా తయారయ్యారని మనం మన స్కూల్స్ లో కూడా చూస్తాం. కాంపిటీషన్స్ కదా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ మన స్కూల్లో చూసినప్పుడు ఎంత బాగా అందంగా తయారు వస్తారు. అంతకంటే ప్రాముఖ్యమైంది మనది ఏంటిది, బైబిల్లో ఫ్యాన్సీ డ్రెస్ లో మనం వేస్తున్నాం కదా. కాబట్టి చాలా అందంగా మిమ్మల్ని చూడగా అమ్మో మోషే గారు వచ్చారు, అమ్మో కయ్యన్ వచ్చాడు అన్నట్లుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడితే బాగుంటదేమో అన్నట్టుగా ఉండాలి పిల్లలు. అంత బాగా మీరు అందరు రెడీ అండి. సరే సరేనా? ఓకే ప్రజలక్క, బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి రేపిద్దాం. షెర్లిన్ లాస్ట్ లో అమ్మ మాట్లాడదు గానీ అందరు చేతులు జోడించండి పిల్లలు. కళ్ళు మూసుకోండి. 1, 2, 3. సకల ఆశీర్వాదాలకి.
సానుభూతులమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు మహోన్నతుల సర్వాధికారి జీవాధిపతి ఉద్యోగం కలిగిన తండ్రి ఉన్నవాడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి. వీళ్ళందరూ కూడా చక్కని క్యారెక్టర్స్ వాళ్ళు చూస్తున్నారయ్యా, ఆ క్యారెక్టర్స్ లో వాళ్ళు ఎంతో చక్కగా తయారీ ప్రభా నిన్ను గురించి వాళ్ళు చెప్పగల సహాయం చేయండి. అలానే వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభా. నీకు వందనాలు. వాక్యం నేర్చుకుని పోవచ్చుండగా మీరే నాతో మాతో మాట్లాడండి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు, ఇప్పుడు మనం చక్కని లెసన్ లకి మనం వెళ్ళిపోదాం. నేర్చుకుందాం పిల్లలు చక్కగా శ్రద్ధగా. ఎంత మందికి ఇష్టంగా ఉంది లెసన్ వినడానికి? శమక్కా నీకు ఇష్టంగా ఉందా? పిల్లలు మీ అందరికి కూడా ఇష్టంగా ఉంది కదా. సరే సరే పిల్లలు, మనం ఇప్పుడు లెసన్ విందాము చూద్దాము. విందామా చూద్దామా? రెండు 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 వింటూ చూద్దాం పిల్లలు. మీ అక్క లెసన్ వింటూ చూడాలి ఎప్పుడు కూడా కదా పిల్లలు. సరే చూద్దాము. ఆటలు పాటలు ఎన్నో ఎన్నో ఉంటాయి పిల్లలు. సరే సరే అయితే ఈ రోజు నేను లెసన్ వెళ్లే ముందు చిన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే పిల్లలు. ఓకే పిల్లలు, ఈ రోజు మనం నీకు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాం. ఏంటంటే మీలాంటి పిల్లలు అందరు కలిసి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కి వెళ్ళారు పిల్లలు. పిక్నిక్ వెళ్ళారు కాసేపు, అక్కడ అంతా తిరిగేశారు, అక్కడ నుంచి ప్లే గ్రౌండ్కి వెళ్ళారు, ఆడుకుంటున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక పెద్ద పార్క్ లోకి వచ్చారు. పార్క్ లోకి వచ్చి ఆడుకుంటున్నారు, జంపాలు అన్ని ఆడుకుంటున్నారు పిల్లలు. స్వింగ్ అన్ని చాలా చాలా బాగున్నాయి. అప్ అండ్ డౌన్ సీసా అన్ని ఆడుతున్నారు. ఆడుతా ఉంటే ఆ పక్క నుంచి ఒక చిన్న పిల్లవాడు మాత్రం ఏంటి అసలు బాల్ తోటి ఒకటే ఆడుకుంటా ఉన్నాడు. ఇస్తున్నాడు పైకి, ఇస్తున్నాడు ఇస్తున్నాడు, మళ్ళీ పైకి ఇస్తా ఉన్నాడు. అరే రారా ఈ రోజు, అప్పుడే ఎందుకు ఇంతసేపు ఆడుకున్నాం కదా నువ్వు రా అంటే వాడు వినకుండా ఇంకా బాల్ ఇలా పైకి ఇస్తానే ఇస్తానే ఉన్నాడు పిల్లలు. అంతలో ఇస్తా ఇస్తా ఉండేసరికి ఆ బాల్ ఇలా పైకి వెళ్ళి ఆ చెట్టు మీద పడిపోయింది. ఇంకా రావట్లా పైకి చూస్తున్నాడు, బాల్ దావట్లో పైకి చూస్తున్నాడు. అక్కడ చెప్తానే వినలేదు, ఆ బాల్ పైన మీద బాల్ కావాలా అక్కడ బాల్ కావాలి. అయినా చెప్పట్టా వినలేదా, ఎంతసా చెప్పలేదు, ఆడద్దా చెప్పారు కదా మీకు అని చెప్పి అక్క తిట్టింది. అక్క నాకు బాల్ కావాలి, ఆమెక్క బాల్ నాకు తెచ్చి విన్నాగా అన్నాడు. అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు, చెప్పలేదు ఆడుకోవడానికి, ఎందుకు వెళ్ళాను వాళ్ళకి, ఇలా వచ్చుకొచ్చు నువ్వు చెప్పిన మాట వినట్లేదు అసలు అని చెప్పి అక్క బర్ర బర్ర అంతే పట్టు అక్క వచ్చేసింది. అక్క ప్లీజ్ అక్క నాకు బాల్ కావాలక్క, ఇంకెప్పుడలా వెళ్ళనక్క, చెప్పిన మాట వింటానక్క, అక్క ప్లీజ్ అక్క అని అడుగుతుంటే అక్కకి ఏం చేయాలి అర్థం కాక సరే అని తెలియ ఆ చెట్టు మీద అలా చూస్తా ఉందా బాల్ ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా బాగా ఆలోచిస్తాం. పిల్లలు మీరైతే ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతాం. అయ్యో కొత్త బాల్ కొనుక్కుంటారా? ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బాల్ తీసుకురాకుండా ఎందుకు వచ్చారా నువ్వు అని మమ్మీ తెలుసా తెలుసా, ఎందుకంటే అక్క తమ్ముడు కలిసి ఏం చేయాలి అర్థం కాక అలా చూస్తా ఉన్నారు. ఎలా అని అలా చూస్తా ఉండి ఆ చెట్టుని ఒకసారి ఇలా ఇలా కదుపుతున్నారు పిల్లలు. కదపండి మీరు కూడా చెట్టుని ఇలా ఇలాగా ఊపండి చెట్టుని. మనం ఊపిస్తే సరిపోద్దా? ఒక్కొక్కళ్ళని కలిసి చెట్టుని ఊపితే సరిపోద్దా? మళ్ళీ అక్క చెట్టు ఊపుతుంటే తమ్ముడికి కూడా నేను కూడా హెల్ప్ చేద్దాం అప్పుడు పడిపోద్దాం అనుకుని తమ్ముడు కూడా వెళ్ళి చెట్టు పట్టుకుని ఊపుతున్నాడు. పిల్లలు ఊపండి చెట్టుని. అక్కడికి వెళ్ళాక చమక్క ఇలాంటి వస్తే మాకు సపోర్ట్ ఇస్తే ఏమన్నా బాగుంటుంది అక్క ఊపక్క చెట్టుని. పిల్లలు ఇంకా ఇద్దరు వచ్చారు ముగ్గురు ప్రజలక్క విజయాన్ని దగ్గర ఉంది పెద్ద చెట్టు ఊపండి కలిసి అందరు కలిసి ఇలా 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 అందరు చెట్టుని ఇలా పట్టుకొని చూడండి నా బాల్ నేను ఎక్కడికి వదిలిపెట్టిన గట్టిగా పట్టేస్తున్నారు పిల్లలు. ఎంత సంతోషమో, మీకు కూడా సంతోషంగా ఉందా లేదా? ఎందుకంటే పోయిన వస్తువు దొరికింది, చెప్పిన మాట వినలేదు. ఒక్కసారి అందరు కలిసి అక్కడ పని చేసేసరికి అక్కడ అద్భుతం జరిగింది కదా పిల్లలు. ఆ చెట్టును ఊపడం అంటే ఎంత కష్టమో కదా, అయితే అక్కడ అందరు కలిసి ఆ పని చేశారు కాబట్టి, యూనిటీగా చేశారు కాబట్టి అక్కడ ఏమైంది, గొప్ప కార్యం జరిగింది. పోయిన వస్తువు అందరూ అనుకున్న ఆ వస్తువు వాళ్ళకి దొరికింది పిల్లలు. అయితే బైబిల్లో కూడా ఒక విషయం రాయబడింది, అదేంటో చూద్దామా మరి పిల్లలు. బైబిల్లో ఏం విషయం రాయబడిందో ఇప్పుడే చూసేద్దాం. ఓకే ఒక్క నిమిషం పిల్లలు, మరి బైబిల్లో ఎక్కడ రాయబడిందో కూడా నేను చదివి వినిపిస్తాను పిల్లలు మీకు. అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయంలో రాయబడింది, 12వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు. చాలా 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 బాగా ఉంది 12వ అధ్యాయంలో.
ఈ లెసన్ రాయబడి చూసిన వాళ్ళందరూ బైబిల్ ఓపెన్ చేశారా? ఇదే ఓపెన్ చేయక్కర్లేదు మీరు ఒకసారి చెప్తాను మీకోసం. బైబిల్ లో అపొస్తలుల కార్యములు ఎన్నో పుస్తకం పిల్లలు, మత్తయి, మార్కు, యోహాను, తర్వాత అపొస్తలుల కార్యములు ఐదో పుస్తకం కదా. న్యూ టెస్టమెంట్ లో ఎన్నో పుస్తకం పిల్లలు? ఐదు. ఐదో పుస్తకం చరిత్ర గ్రంథాలన్నీ ఒక్కటి. ఆ ఒక్కటి కూడా ఏంటది? అపొస్తలుల కార్యం. ఈ అపొస్తలుల కార్యంలో ఉన్న గొప్ప విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఒక్కసారి వచ్చేస్తాను ఇప్పుడు అక్క, కొంచెం దాహం వేస్తుంది, వెళ్ళొస్తాను అక్క ప్లీజ్. ఒక్క నుంచి వచ్చేస్తాను నేను ఇప్పుడే. జయంత్ అండ్ సోనిక కొంతసేపు లెసన్ వినండి అమ్మా, తర్వాత తిందురు కానీ. ఓకే పిల్లలు, బాల్ దొరికేసిందా? పొగొట్టేసుకున్న బాల్ దొరికిందా మీకు? చెట్టు ఊపేశారా? జాయిన్ లిల్లీ. అబ్బో ఇంకా రోహిణి ఊపుతానే ఉంది, ఇంకా దొరకలేదు అనమాట. అందరూ చక్కగా కూర్చున్నారు అక్క, చూసారా? అసలు ఎంత బాగున్నారు బాబా, సూపర్ పిల్లలు, వెరీ గుడ్. స్వాతి వాళ్ళు బుద్ధిగా కింద కూర్చున్నారు, యానీ గ్రేస్ వాళ్ళందరూ కింద కూర్చున్నారు, లేవున్నారు, ఏసే బోల్ దీవెనలు ఇస్తున్నారు మీకు. హనీతో పాటు మిల్కీ కూడా వచ్చేసింది, వెరీ గుడ్. ఓ ఇప్పుడు రాలేదక్క, నేను ఏమి చెప్పలేనక్క. ఎందుకు చెప్పలేవు? చాలా ఏదో ఆకలిస్తున్నారు, తినాలనిపిస్తుందా? ఒక్కసారి అక్క ఏమైందంటే నాకు ఆకలిస్తుంది, కానీ బాగా అక్క ఒక రోజు ఏమైందంటే ఒక పెద్ద జైలు ఉంది అక్క, ఆ జైల్లోని ఎవరు ఉన్నారంటే పేతురు గారు ఉన్నారు. ఎందుకు పెట్టారు అనుకుంటున్నావు అక్క? ఇలా ఎందుకు పెట్టారు తెలుసు? జైల్లో పేతురు అంకులు ఎందుకున్నారో తెలుసా? హేరోదు రాజైన హేరోదు గారు యాకోబుని కట్టుకుని తప్పించేశారు పిల్లలు. తప్పించేసి క్రైస్తవులందరినీ, యేసుని వెంబడిస్తున్న వాళ్ళందరినీ కూడా చంపేయాలని అనుకుని ఆ యొక్క యాకోబుని చంపేసి ఈ యొక్క పేతుని కూడా పట్టుకొని ఇతను కూడా చంపించేద్దాం పట్టుకొని అని పట్టుకొని తీసుకొచ్చి గొప్ప వాళ్ళ తీసుకొచ్చి పెట్టేశారు. 16 మంది సైనికులు పెట్టారు అతనికి కాపులాగా. ఎంతమంది? 16 మందిని అక్కడ కాపలా పెట్టారు. అయితే పిల్లలు అక్కడ ఆ రోజు పులియని రొట్టెల పండుగ ఆ ఊర్లో అందరూ చేసుకుంటున్నారు. యెరూషలేములో ఆ పండుగ చేసుకుంటున్నప్పుడు అనుకుంటున్నాడు రాజు, అన్నాడు ఈ పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇక ఈ పేతురు గారిని తీసుకొని వెళ్ళి చంపేద్దాం అని పెద్ద ప్లాన్ వేశారు. అయితే ఇక్కడ పేతురు పాపం జైల్లో అలాగుండి ప్రార్థన చేసుకుంటూ 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 అలసిపోయి నిద్రపోయాడు. అలాగా నిద్రపోయాడు. మరి అక్కడ టచ్ లో అందరు కూడా ఒక ఇంట్లో గ్యాదర్ అయిపోయి అయ్యో ఏసయ్య, మరి నిన్ను నమ్ముకున్న మేమందరం కూడా పేతురు గారినేమో తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మరి మీరే ఆ పేతురు గారిని రప్పించండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా, మరి ఎలాంటి విషయంలో సహాయం చేసే దేవుడు కదా, మరి రక్షించండి రక్షించండి ప్లీజ్, పేతుర్ని చెరసాలలో తప్పించండి అని చాలా విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు పిల్లలు. ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు అంతలో ఆ యొక్క చెరసాలలో పేతురు అక్కడ ఉన్నాడు కదా, అక్కడికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది పిల్లలు. ఒక దూత అక్కడికి వచ్చి పేతురు గారిని పట్టుకొని లేకు ఇక్కడ నుంచి లేకు తొందరగా లేకు అనేసరికి ఆ సంఖ్యలు తెగిపోయినాయి. ఇద్దరికి ఇద్దరు సంఖ్యలు వేసుకుని అక్కడ కూర్చొని ఇద్దరు అక్కడ ఉన్నారు కదా పిల్లలు, ఇద్దరు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, అటు ఇటు వైపు ఇద్దరు ఉన్నారు, సైనికులు ఇద్దరు ఉన్నారు, మధ్యలో పేతురు గారు ఉన్నారు కదా. అయితే వాళ్ళిద్దరు మధ్య నుంచి మన పైకి లేచిపోయాడు, ఆ సంఖ్యలు ఎలా ఊడిపోయి? దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు, చేతిలో ఉన్న సంఖ్యలన్నీ ఊడిపోయి. పేతురుతో దూత చెప్తుంది లేగు పేతురు లే అనేసరికి లేచిపోయాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు, వాళ్ళకి అసలు ఏమి చలనం లేదు, మెలకువే లేదు పిల్లలు.
చిరుగారు లేచి నీ చెప్పులు తడుక్కో నీ బట్టలు వేసుకో రా రా అనేసరికి పీతురు వెన్న ఉన్నప్పుడు లేచి అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు పిల్లలు. అక్కడికి దూత కూడా వచ్చేసింది. ఇంకెంత ఆశ్చర్యం అని అంటే ఇంకా చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. కానీ పేతుకు మాత్రం ఏమీ తెలియట్లేదు, ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అక్కడ నుంచి పేతురు మరి దూత కలిసి బయటికి పిల్లలు అడుగోండి ఆ గేట్ లో నుంచి ఇద్దరు కలిసి నెమ్మదిగా బయటకు వస్తున్నారు. 16 మంది సైనికుల్ని తప్పించుకుని ఒకటో గేటు రెండో గేటు మూడో గేటు అనుకుంటూ తప్పించుకొని బయటకు వస్తారు. ఆ పేదరికి ఏమి తెలియట్లేదు. ఏదో దర్శనం ఏమో అనుకుంటారు కానీ ఏమి తెలియదు పిల్లలు. మరి ఎక్కడికి వచ్చారు ఇంటికి. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర అక్కడ ఏం చేస్తున్నారు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు కదా. పేతురు అలాగా పేతురు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి మరి ఏం చేస్తున్నాడు వెళ్ళాడు తలుపు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. తలుపు కొట్టండి తలుపు కొడతా ఉన్నాడు. వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నాడు. లోపల వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు కదా. అయితే వాళ్ళకి అదేమీ వినిపించట్లేదు, అవసరం పట్టించుకోవట్లేదు. అంతలో లోపల ఉన్న వాళ్ళకి ఒక చిన్న పాప కూడా లోపల ఉంది పిల్లలు. ఒక చక్కని చిన్నది ఎవరు అంటే హృదయం ఉంది. ఆ హృదయంకి ఆ సౌండ్ వినిపించింది. త్వరగా ఎత్తుకొని అక్కడికి వచ్చి తలుపు దగ్గర నిలబడి చూసింది. అంతే మళ్ళీ వెళ్ళి ఆంటీ వాళ్ళకి ఆ తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు దగ్గరికి వచ్చి ఆ సౌండ్ విన్నది. సౌండ్ విని చాలా ఎవరో వచ్చారు అనుకుంది. కానీ లోపలికి పిలుస్తుంటే ఆ స్వరం విన్నది. ఆంటీ ఆంటీ పేదరు అంకులు వచ్చేసారు. ఏయ్ పిచ్చర్లాగా నువ్వు మాట్లాడుకు, నువ్వు కూర్చో ప్రార్థన చేయడం వాళ్ళ సాటిదా ఆంటీ. బయట ఎవరో వచ్చారు. పేదరు అంకుల్ స్వరం లానే ఉందా ఆంటీ. రండి ఆంటీ ప్లీజ్ ఆంటీ రండి రండి అనేసరికి మళ్ళీ కలిసి పిల్లలు బయటికి లాగా వెళ్ళి ఆ తలుపు తీసేసరికి ఎవరు కాదు అక్కడ అదిగో పిల్లలు. పేదరు లోపలికి వచ్చేసరి పిల్లలు లోపలికి వచ్చేసరికి ఆ లోపల వాళ్ళందరికీ ఉన్నారు. లోపల వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తాం. నెమ్మదిగా లోపలికి వెళ్తా ఉన్నాడు. లోపలికి వెళ్ళారు వాళ్ళందరినీ కలిసాడు పిల్లలు. అద్భుతం ఏంటంటే అక్కడ వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఎంత సంతోషం అంటే పేదరు అంకులు వచ్చారు అని ఏమైంది అక్క ఇంతసేపు చెప్తున్నట్టు విన్నాను నేను. ఓకే పేదరు అంకులు వచ్చారు అని ఎవరు చెప్తుంటే విన్నాను. వచ్చేసారా చెరసాల్లో లేరా? లేరు వచ్చేసారు బయటికి. వచ్చేసారా అక్క? ఎలా వచ్చేసారు? మరి వాళ్ళందరూ ప్రార్థన చేశారు కదా. ఓకే వాళ్ళందరూ ప్రార్థన చేయగానే వచ్చేసారు. చెప్పండి మరి వాళ్ళందరూ కలిసి అతి ఆసక్తితో సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఎంత గొప్ప సంగతి కదా పిల్లలు. దేవునికి మహిమ కలిగింది కాక ఆ హృదయ విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ చిన్న పిల్ల హృదయ విశ్వాసంతో ప్రార్థన చేసింది కాబట్టి ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. వెంటనే వెళ్ళి చెప్పింది. ఈ పెద్దవాళ్ళు అందరు కలిసి ఏ పిచ్చిదానా అంటారు పిల్లలు. కానీ కాదు కదా పిల్లలు, ఎలాగా పిచ్చిదానం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు నమ్మలేదు కానీ దేవుని పట్ల ప్రార్థన పట్ల విశ్వాసంతో. పిల్లలు మీకు అందరికి విశ్వాసం ఉందా? ప్రార్థన పట్ల ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడని విశ్వాసం మీకుందా? మనందరికి విశ్వాసం ఉంది కదా. నేను చిన్నపిల్లలు నాకు విశ్వాసం. శమక్కను చిన్నదానవా పెద్దదానవా? చిన్నదాన్ని.
చిన్నదానమైతే నీకు విశ్వాసం ప్రజలక్క నువ్వు నేను చిన్నదాన్ని అక్క చిన్న పిల్లలకి విశ్వాసం ఉంటది కదా ఎక్కువ అందుకే పెద్దలందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ చిన్నపిల్లైనా రోజే ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో చిన్న ప్రార్థన చేసి వేసాయా పేదరంకులు చరసాల్లో ఉండిపోయి వేసాయా నువ్వు తీసుకొని వేసాయా పేదరంకులు ప్లీజ్ వేసాయా అని రోజే ప్రార్థన చేస్తుంది ప్రజల ఆ రోజు ప్రార్థన చేసేసరికి ఆ చిన్ని ప్రార్థన వేసి విన్నారు పెద్దలందరూ చేసిన ప్రార్థన కూడా విన్నారు కానీ వాళ్ళందరూ ఇంకా ప్రార్థన చేస్తారు కానీ ఈ హృదయం చేసిన ప్రార్థన దేవుడు వెంటనే జవాబు అందుకని ఆ తలుపు చెప్పం విని హృదయం చెప్పింది ఏం చెప్పింది అంకలు వచ్చేసారు అంటుంది కానీ వీళ్ళందరూ పిచ్చారు అని అంటున్నారు కానీ అంకలు వచ్చినా రాలేదా పిల్లలు దేవుడు ఎంత అద్భుతం తెచ్చాడు కదా చెరసాలలో మరి సైనికుల మధ్యలో ఇలా పెట్టేసి రెండు సంకల్లు పెట్టేసి ఆ సైనికులు కూడా జట్టు తప్పించుకోకుండా ఉండేలాగా చేశారు కానీ ఆ చెరసాలలో ఆ సంకెళ్ళు అని విడిపోయినాయి కదా పిల్లలు ఇలాగా విడిపోయినాయి డింగ్ డింగ్ నడుచుకుంటే బయటకు వచ్చేసారు బయటకు వచ్చి కట్టి ఇటు చూస్తారు ఎలా వచ్చేసాను ఎలా బయటకు వచ్చాను ఇదంతా ఏదో దర్శనం చూస్తున్నానేమో కలయం అనుకున్నాను కానీ నిజంగానే బయటకు వచ్చేసాను నేను ఎంత ఆశ్చర్యం మన దేవుడు మనతో ఉన్నాడు పిల్లలు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్న దేవుడు అద్భుతాలు మనకు చేస్తారు కాబట్టి అడుగుడి నీకు ఇవ్వబడును అయితే నువ్వు విశ్వాసతను ఏది అడిగినా ఇస్తారు కాబట్టి వాళ్ళ విశ్వాసంతో ఏమడిగారు పేతురు గారిని చెరసాల నుంచి తీసుకురండి ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు పేతురు గారు చక్కగా ఇంటికి వచ్చేసారు పిల్లలు అక్కడ నుంచి మళ్ళీ సువార్త చెప్పడం ప్రారంభించారు మనం ఈ రోజు నుంచి కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దామా మరి ఫ్యామిలీ ప్రేయర్ అనగానే ఎంత మంది ప్రేయర్లో కూర్చుంటున్నారు ఆ మమ్మీ నిద్ర వస్తుంది మమ్మీ మమ్మీ ఆకులు వస్తుంది మమ్మీ అని తప్పించుకుంటున్నావా ఫ్యామిలీ ప్రేయర్లోనే కూర్చుంటున్నావా ఈ రోజు నుంచి నువ్వు ఫ్యామిలీ ప్రేయర్లో నువ్వే మ్యాట్ వేయాలి నువ్వే బైబిల్స్ తేవాలి మరి సాంగ్స్ కూడా నువ్వే తెచ్చి అక్కడ పెట్టాలి లేక ప్రేయర్ అంతా అయిపోయిందో సర్దాలి ఎంతమంది ఆ పని చేస్తున్నారు అసలు ఇంతవరకు ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి పిల్లలు చేస్తున్నారా చేయట్లేదా కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కదా చమక ఈ రోజు మనం ఏం చేద్దాం ఛాలెంజ్ తీసుకున్నామా ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుంటాం ఫ్యామిలీ ప్రేయర్ నేను మ్యాట్ వేస్తాను నేను బైబిల్ తెస్తాను నేను మమ్మీకి సపోర్ట్ చేస్తాను నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను చేద్దామా ఏం ప్రార్థన చేద్దాం ఇప్పుడు మన అందరికి కూడా ఏమి ఉంది ఇక్కడ కరోనా వైరస్ ఉంది కదా అందుకని వేసాయా ప్లీజ్ వేసా ఈ కరోనా వైరస్ నుంచి దూరపరచం వేసాను ప్రార్థన చేద్దామా పిల్లలు సరే ఈ రోజు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించి చెరసాలలో నుంచి ఆ బంధకాల నుంచి ఆ సంఖ్యల నుంచి ఎలాగైతే బయటకు తీసుకొచ్చేసారు ఈ రోజు దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించి గొప్ప అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు కాబట్టి నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్న వాళ్ళు అందరూ మోకరించారు పిల్లలు చెప్పలేక మా పిల్లలు చూడు ఎంత మంచి పిల్లలు మోకరించారు ఎంత మంచి పిల్లలు అంటే హృదయ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో పిల్లలందరూ అంత బాగా చేస్తారు చూడు 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 ఒక్కరు కూడా మామూలుగా లేరు అందరూ మోకరించారు చూడు అందరూ మోకరించేస్తారు వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు చాలా సంతోషం అందరు కాలు మూసుకొని చక్క చిన్న ప్రార్థన చేద్దాం రోజే చిన్న పాప ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతాన్ని చేస్తాడు సంఘం అంతా ప్రార్థన చేస్తే ఆలకించాడు ఆ చిన్ని బాబు బాల్ విషయంలో ఒక్కడ వెళ్ళి చెట్టు ఊపలేపాడు అందరూ వచ్చి చెట్టు ఊపేసినప్పుడు బలంగా ఆ బాల్ కిందకు వచ్చి అలాగే మనం ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే సరిపోట్లే ఒక్కొక్కసారి ఫ్యామిలీ ప్రార్థన చేయాలి ఇంకొకసారి రిలేషన్ అందరు కలిసి ప్రార్థన చేయాలి ఇంకొకసారి సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకంగా మనం ప్రార్థన చేస్తే ప్రతి సమస్య నుంచి దేవుడు గొప్ప విజయాన్ని విడుదలను మనకిస్తాడు అలాగ మనందరికి దయచేయండి కాక అమ్మాయి కూడా చూసేసిన తర్వాత ఓకే అలాగే సరే ప్రార్థన చేస్తాం కంఠతవాక్యం చూద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతిగా నీకు వందనములు స్థుతి స్తోత్రములు ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనం చిన్ని పాప హృదయ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆ జవాబుగా తండ్రి పేతురు గారిని ఇంటికి తీసుకొచ్చావు తండ్రి నీకు వందనములయ్యా నీ దూతతో తండ్రి ప్రభు నడిపించుకొని తీసుకొచ్చావు ఎంత గొప్ప దేవుడు అయ్యా అందరిని బట్టి నీకు వందనం నీ యొక్క దేవదూతలు మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి మేము కూడా చక్కని ప్రార్థనలు చేసి నీవు ఇచ్చే దీవెనలు పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు ఇప్పుడు కంఠ వాక్యాన్ని చూద్దామా కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది నీ దగ్గర పెట్టుకో రిఫరెన్స్ కనిపించట్లా నాక ఇక్కడ ఓకే 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 పిల్లలు మరి కంఠ వాక్యం ఏముంది అని అంటే యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును పిల్లలు ఎవరిని రక్షిస్తారంట
యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించును. మరి మీరు యెహోవాయందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దూతలు ఉంటారంట పిల్లలు. నమ్ముతారా మీరు? ఇద్దరు దూతలు ఇట్లా 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 నీకు దగ్గరలో నీకేం కావాలో అన్ని సహాయం చేస్తుంది. జాయ్ రూత్ మీరు అట్లా ప్రయత్నిస్తున్నారా విశ్వాసంతో? అలా ప్రార్థన చేస్తే నీకు ఎంతమంది దూతలు ఉన్నారు మీ దగ్గర? లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, రైట్ సైడ్ ఒకళ్ళు. ఓకే, వెరీ గుడ్. అందరు చెప్పండి, యెహోవా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. మరొకసారి చెప్దామా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం. ఓకే పిల్లలు, మీరు చక్కగా రేపు మీకు ఎలా నచ్చితే అలాగ మీరు హోంవర్క్ చేసుకొని రండి పిల్లలు. ఓకేనా? నేను ఇక్కడ దూత కదా, మనకు సహాయం చేస్తుందని దూతను పెట్టాను. మీరు చెరసాల్లో ఉన్న పేదరు గారిని వేయచ్చు, మీకు నా చిన్న పిల్లలు హృదయాన్ని వేయచ్చు, ఏమైనా చేయొచ్చు పిల్లలు. సరేనా పిల్లలు? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. నేను ఇది ఫోటో పెడతాను, మీరు మళ్ళీ ఇంక మెమరీ వస్తే ఏంటక్క, యాక్టివిటీ ఏంటక్క అని ఏమి అడగద్దు పిల్లలు. మీకు నచ్చిన రీతిలో యాక్టివిటీ చేయండి, ఎందుకంటే మీరు చాలా సూపర్ 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 గా చేస్తున్నారు కాబట్టి. ఏ శామక్క, కాబట్టి మీరు ఆ టాలెంట్స్ అన్ని యూజ్ చేసి రేపు వర్క్ తీసుకొస్తారు ప్రజలక్క. చూసేద్దామా మరి పిల్లలు, మెమరీ వర్క్స్ మీరు రాసుకోండి, నేను కూడా మీకు అందులో పెట్టేసి గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే, బాయ్ బాయ్ ప్రజలక్క. ఓకే పిల్లలు, మరి చక్కని లెసన్ విన్నాం మనము, చక్కని లెసన్ వింటున్నాము. రోజు రోజు మనలో బిహేవియర్ లో కూడా చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. వస్తుంది వస్తుంది వస్తుంది. అవును, నిజమక్క. ఓకే, అయితే ఈరోజు తెలుగులో అలంకృత లార్డ్స్ ప్రే చెప్తుంది. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ లో ప్రిస్కిలా పర్సిస్ చెప్తారా? జోనతన్ లిఫ్ట్ చేశాడు. ఓకే అక్క, జోనతన్ కింద. జోనతన్ వాయిస్ రావట్లేదు అక్క. ఓకే ఓకే, జోనతన్ ఇది ఆడియో సెట్ అయినాక అప్పుడు చెప్తుంది. ఓకే ఓకే అక్క, అయితే ఫైనల్ ప్రేయర్ విజయన్నకి ఇద్దాము. విజయన్న, విజయ్ గట్టిగా అదే నీ దగ్గర పెట్టుకో పిల్లలు అందరు కూడా ప్రేయర్ పొజిషన్స్ అందరు కూడా. ఓకే పిల్లలు, అందరూ చేతులు ముడుచుకొని కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి. ఓకేనా? ఇంకా వినిపించాలి విజయ్ గట్టిగా. ఓకే అక్క, అది వినిపిస్తుందా అక్క ఇప్పుడు? ఓకే. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, గడిచిన దినమంతా మమ్మల్ని మీ కాపుదలో భద్రపరిచారు, కాచి కాపాడారు, మీకు వందనాలు. దేవం దినమంతా నీ సన్నిధిలో మీకు కనిపించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక దినాన్ని ఇచ్చారు, నూతన ఆయుష్ను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇక దేవా, ఇంతవరకు మమ్మల్ని మీ సజీవమైన రెక్కల కింద భద్రపరి వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో జరిగిన సండే స్కూల్ అంతట్లో దేవానాయన మీకు కాపుదలు మాకు ఉంచారు. పిల్లలందరూ వచ్చి చక్కగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికి దేవానని మంచి మాటలు దేవానాయన మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. దేవానాయన చిన్న చిన్న హృదయాల్లోనే నీ మంచి మాటలు విత్తడానికి దేవానాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవా చక్కగా వారి జీవితాల్లో అది అలవాటు చేసుకుని దేవ మంచిగా జీవించే కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాస్టర్ జ్ఞాపకం చేసుకోండి దేవానైనా, ఇంత చక్కగా ఈ ప్రోగ్రాంచారు అందుబాటు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, పేరెంట్స్ ని దేవానైనా, పిల్లల్ని, మమ్మల్ని రిసోర్స్ టీమ్ లో ఉన్న వాళ్ళని, టీచర్స్ ని దేవానైనా, ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా పాస్టర్ చేసుకోమని, అందులో మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ నీవే మహిమ గంత ప్రభావాలు పొందమని, అదే విధంగా మరి వర్డే జరుపుకుంటున్న జయంతిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. అప్పటికి నూతన ఆయుష్ని ఇచ్చే మరి నూతన సంవత్సరాన్ని మీరు దయా కిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమా గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేను గాక. మానవ దిన ఆహార నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలో తెగ కీడి నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే అన్నారు తండ్రి, ఆమేన్. Our Father who art in heaven,
hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power and glory forever and ever. Amen. పరలోక పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇక్కడ కూర్చొని అనేక చక్కని విషయాలు నేర్చుకున్న ప్రతి బిడ్డకు వారిని శ్రద్ధతో కూర్చోబెట్టి సహాయం చేసిన తల్లిదండ్రులకు వారి అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులందరికీ సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయనగాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రేపు మార్నింగ్ 10:00 కి మ్యూజిక్ క్లాస్ ఉంది. ఇంకెవరికైనా పిల్లలు తెలియకపోతే తప్పకుండా రండి. 10:00 కి ఇదే ఐడి మీద మ్యూజిక్ క్లాస్, సంగీతం క్లాస్. ఓకే రైట్ అమ్మ, వందనాలమ్మా. ప్రైజ్ ఆపేస్తా. ఓకే నాన్న, ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్.